విజయవాడలో యువ పారిశ్రామికవేత్త కరణం రాహుల్ హత్య కేసు ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే ఈ కేసులో పోలీసుల విచారణ దాదాపు ముగిసిందే దర్యాప్తులో కొన్ని సంచలన నిజాలు వెలుగులోకి వచ్చాయి ఓ మహిళకు ఆరు కోట్లు ఇవ్వాల్సిన అంశంతో పాటు జిక్సన్ సిలిండర్ కంపెనీ వ్యవహారంలో రేగిన వివాదం హత్యకు కారణంగా పోలీసులు నిర్ధారించారు గాయత్రి అనే మహిళకు రాహుల్ ఆరు కోట్లు ఇవ్వాల్సి ఉంది ఈ క్రమంలో ఈ నెల పద్దెనిమిదిన రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాలకు గాయత్రికి ఫోన్ చేసిన రాహుల్ డబ్బు విషయం మాట్లాడే ందుకు కార్ లో ఒక్కడే వెళ్ళాడు రాహుల్ వస్తున్న విషయాన్ని గాయత్రి కోరాణ విజయ్ కుమార్ కు ఫోన్ చేసి చెప్పింది వాళ్ళిద్దరూ ఎప్పుడు కలిసే డివి మేనర్ ప్రాంతానికి చేరుకొని అక్కడి నుంచి విజయ్ కుమార్ కు చెందిన చిట్స్ కార్యాలయానికి చేరుకున్నట్లు సమాచారం అక్కడ మాట్లాడుకున్న అనంతరం కోగంటి సత్యంకు చెందిన దుర్గా కళా కి రాహుల్ ను తీసుకెళ్లినట్లు తెలుస్తోంది అక్కడ రాహుల్పై దాడి చేసి పలు కాగితాలపై సంతకాలు పెట్టించుకున్నట్లు సమాచారం అనంతరం రాహుల్ కోరాడ విజయ్ అతని అనుచరులు బాబురావు సీతయ్య మరో ముగ్గురు కార్లో మర్డర్ స్పాట్ కు వెళ్లారు ఈ క్రమంలో రాహుల్ తో కాసేపు వాగ్వాదం కూడా జరిగింది అనంతరం రాహుల్ ముఖంపై దిండుతో అదిమి పెట్టి తాడుతో బిగించి ఊపిరాడకుండా చేసి హత్య చేసినట్లు తెలుస్తోంది ఈ కేసులో రాహుల్ కాల్ డేటా సీసీ ఫుటేజ్ కీలకంగా మారింది మొత్తం డెబ్బైకి పైగా సీసీ కెమెరాల ఫుటేజ్ రాహుల్ హత్యకు విజయవాడకు చెందిన రౌడీ షీటర్ కోగంటి సత్యం వెల్లడైంది రాహుల్ ను ఎలా ఎవరిని రంగంలోకి దించాలి హత్య తర్వాత ఎలా వ్యవహరించాలి పోలీసులకు అనుమానం రాకుండా ఎలా ఉండాలనే దానిపైన కోగంటి సత్యం నిందితులకు ట్రైనింగ్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి హత్య తర్వాత పేరు బయటకొస్తే ఎలా లొంగిపోవాలనేది కూడా కోరాడ విజయ్ కుమార్ కు కోగంటి సత్యమై చెప్పినట్లు ప్రచారం ఉందాయి రాహుల్ హత్య తర్వాత తర్వాత కోగంటి పేరు బయటకు రావడంతో అతన్ని మీడియా సంప్రదించింది అయితే హత్యకు తనకు ఎలాంటి సంబంధం లేదని ఎవరు అనవసరంగా తన పేరు బయటకు తెచ్చారని సత్యం బుకాయించారు కానీ అతడే హత్యకు పాల్పడినట్లు విచారణలో తేలింది అయితే పోలీసులు తన కోసం వస్తున్నారన్న సమాచారం తెలుసుకున్న కోగంటి సత్యం విజయవాడ నుంచి విమానంలో బెంగళూరు వెళ్లి అక్కడి నుంచి విదేశాలకు పారిపోవాలని భావించాడు అయితే కోగంటి ప్లాన్ ముందుగానే పసిగట్టిన పోలీసులు బెంగళూరు పోలీసులకు సమాచారం ఇచ్చి అతన్ని పట్టుకున్నారు అనంతరం విజయవాడ తీసుకొచ్చి రిమాండ్ కు తరలించారు paddle